బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియోగా చెప్తున్నావు, వీడియో ఒకటి కలకలం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో అనంతబాబు న్యూడ్ వీడియో అంటూ చక్కర్లు కొడుతోంది. న్యూడ్ వీడియోపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విమర్శలు కూడా గుప్పించారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ మహిళలను వేధింపులకు గురి చేయడం అతడికి అలవాటు అంటూ శిరీషాదేవి చెప్తున్నారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిళలే టార్గెట్గా వ్యవహరిస్తున్నారు, ఇక అలాంటి పప్పులు ఉడకవు అని చెప్తున్నారు. ఇలాంటి వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేస్తున్నారు. న్యూడ్ వీడియోపై ఇటు అనంతబాబు కూడా స్పందించారు. నన్ను ఎదుర్కోలేక నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఎమ్మెల్సీ అనంతబాబు అంటున్నారు. వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వీడియోను మార్ఫింగ్ చేశారు అంటూ అనంతబాబు చెప్తున్నారు. కొందరు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని వీడియోను మార్ఫింగ్ చేశారు అని అనంతబాబు చెప్తున్నారు. న్యూడ్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతబాబు. ఒకసారి ఈ వీడియోపై అనంతబాబు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక రెండు తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా, ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితుల్లో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను. ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్దామని ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా. గత 6 నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నో నెంబర్ల నుంచి. నేను కొన్నిసార్లు ఎత్తలేదు, ఒకసారి ఎత్తే హలో అని కానీ వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు. వాట్సాప్ కాల్ చేసి చేయడంతోనే నేను ఎత్తిన వెంటనే, మీ వీడియో నా దగ్గర ఉంది, మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే, ఏం చేసుకుంటే చేసుకో, ఏ వీడియో నా దగ్గర ఏమి ఉండదు, మీ దగ్గర నాది అటువంటి వీడియోలు ఏమి ఉండవు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను చెప్పాను. చెప్తే వెంటనే ఒక వీడియో పెట్టాడు, పెట్టి వాట్సాప్లో నేను చూస్తున్నాగానే మళ్ళీ డిలీట్ చేశాడు. తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయం చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషయం చెప్పాను. దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు. చాలాసార్లు ప్రయత్నించారు, ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా థ్రెట్ చేశారు. నేను ఎక్కడ కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారంటే చేసుకున్నాను. అలా చాలాసార్లు చేసి ఇంకా ఇటు నేను లొంగపోవడంతో ఒకసారి ఫోన్ చేసి, సరే ఏదో తప్పు జరిగిందండి, ఇంకెప్పుడు ఇటువంటి చేయం, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇక్కడతో ఇది వదిలేస్తాం, ఏదో తప్పు రేటు చేసాం, మాకు మా వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమండి, డబ్బులు సాయం చేశాను. ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను, ఒకవేళ ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను, మానవత దృక్పథంతో చేశాను. అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. డబ్బులు ఇస్తారా నేను వీడియో బయటెట్టమా, లేదా మా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. అనంతబాబుగా చెబుతున్న న్యూడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ న్యూడ్ వీడియోకి సంబంధించి అనంతబాబు వివరణ ఇచ్చారు. ఇది నేను ఒక చిన్నారికి బర్త్డే విషెస్ చెబుతూ ఉంటే దాన్ని రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసిన వీడియో అని చెప్తున్నారు. దానిపైన ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఎమ్మెల్యే ఏమన్నారో చూసే ముందు మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఏంటి న్యూడ్ వీడియో వివాదం? రోహిత్, ప్రధానంగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గతంలో ఏదైతే దళిత యువకుడు హత్య కేసులో
అప్పట్లో ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనంతబాబు మళ్ళీ మరొకసారి తెరపైకి వచ్చారు, వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పాలి. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి ఒక న్యూడ్ వీడియో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా చక్కెర్లు కొడుతుంది, అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి ఉంది. అంటే వైసీపీ నాయకులు తమంది ఈ విధంగా వరుస ఈ విధంగా వస్తుంటే అందులో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా రావడం ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. తనకు సంబంధించినటువంటి ఒక వీడియో, అతను సెల్ఫీ వీడియో మాట్లాడుతున్నటువంటి వీడియో అంతేకాకుండా తను ఒక సెల్ఫీగా మాట్లాడుతూ మరొక ప్రైవేట్ పార్టీలు చూపిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో రావడం అసభ్యకరంగా ఉండడంతో దీనిపై చర్చనీయాంశంగా కానీ పలు విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే తన అంతా కూడా ఈ వీడియో నాది కాదంటూ పక్కన ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతున్నారు. కానీ కావాలని ఉద్దేశపూర్వకం కొంతమంది ఈ విధంగా ఒక ఏదైతే తన సంబంధించినటువంటి కొంతమంది బర్త్డే విషయం చెప్పంటే వాళ్ళకి చెప్పడుతున్న నేపథ్యంలో తీసుకున్నటువంటి వీడియోని ఈ విధంగా చిత్రీకరించి దాన్ని వక్రీకరంగా మొత్తం అంతా కూడా ఈ అసభ్యంగా ప్రైవేట్ పార్ట్లు పెట్టి కట్ చేసి ఈ విధంగా మార్పింగ్ చేసి దాని అంతా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారని, గత 6 నెలల నుంచి కూడా ఇదే టార్చర్ పడుతున్నారని చెప్పేసి గతం కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా పోలీసులు కూడా చెప్పాలని చెప్పేసి అంటున్నారు. కానీ దీనిపై కూడా పలు విధంగా రాపచోడవరం నియోజకవర్గం చేతి విమర్శలు వెలువెత్తుతున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే శిరీషాదేవి కూడా దీనిపై స్పందించి ఇటువంటి అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి రంపచోడవరంలో, గతంలో అధికారంలో ఉన్నటువంటి ఇటువంటి అరాచకాలకైతే అతను తెరతీపాడు, గతంలో ఆ దళిత ఇవ్వకుండా హత్య చేసి అతను ఎదర్చిగా దిగుతున్నారు, అతనిపై చర్యలు తీసుకోలేదు. అలాగే ఇప్పుడు ఏదైతే మహిళలను ఈ విధంగానే వేధిస్తూ వీడియో కాలింగ్ కావచ్చు అధికారులు కావచ్చు మొత్తం ఎన్నో విధంగానే ఆ రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో అరాచకాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ విధంగానే ఇతను చేశాడు ఆధారాలు ఇవే, ఇలాంటి బాధితులు ఎంతో మంది వస్తున్నారని శిరీషాదేవి కూడా మీడియా ముఖ్యంగా కూడా రావడం చెప్పడం కూడా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మొత్తం చూసుకుంటే రెండు ఏదైతే వీడియో వైరల్ అవుతున్న వీడియో నాది కాదని ఓ పక్కన ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మాట్లాడి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. అందులో క్లియర్ కట్గా కావాలని ఉద్దేశపూర్వకం కొంతమంది డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధంగా డబ్బులు ఇవ్వలేని పక్షంలోనే ఈ విధంగా నన్ను ఈ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈ వీడియో వైరల్ చేస్తున్నారని ఓ పక్కన ఆయన చెప్పారు. ఫిర్యాదు చేశాను, నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని అనంతబాబు చెప్తూ ఉన్నారు, పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. సో ఇందులో వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం పోలీసుల వైపు నుంచి ఏమైనా మొదలైందా? ఎస్, అంటే దీనిపై తను చెప్పడం అయితే ఒక 6 నెలల నుంచి ఇది నాపై మొదట్లో వేధింపులు అయితే గురి చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఆగాయి, తర్వాత నేను దీనిపై స్పందించలేదని చెప్పేసి అన్నారు. కానీ కొన్ని రోజుల క్రితం మళ్ళీ కూడా మొదలైన నేపథ్యంలోనే గత 4 రోజుల క్రితమే దీనిపై ఫిర్యాదు చేశాను, దీనిపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఒక పక్కన అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇదైతే ఆ వీడియో నాది కాదని పక్క ఆయనైతే కరాఖండిగా చెప్తున్నారు, కానీ మార్పింగ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కానీ అందులో నిజంగానే చేశారని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. కానీ దీనిపై కేసులు కానీ ఎటువంటి కూడా నమోదు అవ్వలేదని పోలీసులు కూడా మరో పక్కన అడుగుతున్నా సరే దీనిపై ఇంకా ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఒక పక్కన పోలీసులు చెప్పడం కూడా చర్చ దీనిపై ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. దీనిపై నేను గతంలోనే ఫిర్యాదు చేశానని ఒక పక్కన ఎమ్మెల్సీ చెప్తుంటే దీనిపై పోలీసు స్టేషన్కి ఎటువంటి ఫిర్యాదు రాలేదని వాళ్ళు చెప్పడం దీనిపై పలు అనుమానాలకైతే దారి తీస్తుందని చెప్పాలి. ఏదేమైనా వీడియోకి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే మీడియా ముఖంగా రావడం చెప్పడం కూడా ఇదంతా కూడా ఒక ప్రధానంగా చూసుకుంటే చర్చనీయాంశంగా మారినప్పటికీ కానీ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా ట్రాప్ చేసి నన్ను ఈ విధంగా ఎదుర్కోలేక ఈ విధంగా చేశారని ఒక పక్కన ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తున్నారు. దీనిపై కూడా ఇరువురు మధ్య కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. రాడి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో అంటూ ఒకటి కలకలం సృష్టిస్తోంది, సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది వీడియో. న్యూడ్ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కూడా విమర్శలు చేశారు. శిరీష ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రంపచోడవరం నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈరోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలామంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేచి మేము టీవీలో చూసాము, చాలామంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్రు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేసి చేస్తూ ఉన్నారు, నా పని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మసక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము,
అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏ అయితే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు, ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తాను, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళని పర్సనల్ ప్లేస్కి రమ్మండం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మండం, రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భర్త పిల్ల భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య పిల్లల్ని వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయట తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా, నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళలకి మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు, ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఇదే ప్రశ్న ఇస్తా ఉన్నాను, ఒకసారి మీరు ప్రశ్నించుకోండి, టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మీకే కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈరోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి, గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు, అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపారన్న విషయం కూడా మా అందరికీ ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపూర్తి చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాప చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇప్పుడైనా సరే ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి, ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు, వాళ్ళని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరండి అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు, ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా పరోక్షంగా అతని యొక్క అనుసరులు. ఇలాగా మన రంపచోడవరం నియోజకవర్గంలో ఇంచుమించుగా 12 మంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్లో 12 మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు, ఎంత తప్పండి అది.